శివశంకర్ గారు, శివశంకర్ గారు వైసీపీ ఒక కాకమాన రాజశేఖరికే కాదు మిగతా లీడర్స్ కూడా ప్రధానంగా వాళ్ళు కూడా చెప్పే అంశం పోసాని గారి మీద అటాక్ జరిగినప్పుడు ఏమైంది ఈ రోజు నీతి కబుర్లు చెప్తున్నారు జనసేన నాయకులని చెప్పి మాట్లాడే పరిస్థితి అది అర్ధరహితము అవివేకమైనటువంటి మాటలండి ఇప్పుడు దానికి బోడుగుండుకున్న మోకాలకి ముడేయడానికి రాజశేఖర్ గారు ప్రయత్నాలు చేస్తారు వద్దు ఆ రాజకీయం వద్దు ఫెయిర్ గా మాట్లాడండి ఇప్పుడు మే ఇది ఒక విశేష సంస్కృతి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో వచ్చింది ఏంటంటే వర్మ గారు ఐ విల్ ఎక్స్‌ప్లెయిన్ అధికార పక్షంలో ఉన్నది ఏదైనా ఒక చేసిన చర్యల్ని గాని మనం విమర్శించిన అది బాధ్యత రాజ్యాంగ బాధ్యత ఒక రాజకీయ పార్టీగా తెలుగుదేశం గవర్నమెంట్ గతంలో చేసింది కదా అప్పుడేం మాట్లాడలేదు అంటే ఇలాంటి పనికిమాలిన వాదనలు తెర మీదకి తెచ్చి వాళ్ళు చేసిన తప్పులు కప్పిపుచ్చుకోవడానికి ప్రయత్నాలు మానుకోండి రాజశేఖర్ గారు అది కరెక్ట్ కాదు నా సార్ వర్మ గారు ఈ రోజు ఓకే రాజశేఖర్ గారు వర్మ గారు మీరు ఆగండి సరిగ్గా వినకుండా అర్థం చేసుకుని నేను మాట్లాడింది మేము పట్టాభి వ్యాఖ్యానాల్ని ఖండించాం ప్రభుత్వం తాలూకు చర్యల్ని ఖండించాం ఇద్దరిది తప్పే సమయం పాటించాలి అంటే మీరు సగం విని సగం వినకుండా మన ఇష్టం వచ్చినట్టు మాట్లాడతానంటే ఎట్లా మేము ఎవరు వర్మ గారు ఒక నిమిషం అవకాశం ఇస్తారా ఓకే ప్లీజ్ ప్లీజ్ శివశంకర్ గారు వన్ మినిట్ అండి ఆయన ఆయన కట్ అయిపోతున్నది సిగ్నల్ కట్ అవుతున్నది అంటే ఒక్క నిమిషం ఆయన కంక్లూడ్ చేసినట్టు మీరు ఇద్దరు రాజశేఖర్ గారు సింపుల్ గా కంక్లూడ్ చేయండి ప్లీజ్ వర్మ గారు ఇస్తారు ఇస్తారు జయదీష్ గారు మీకు లాస్ట్ మీకు ఇస్తారు శివశంకర్ గారు నీతులు చెప్తుంటే ఆశ్చర్యంగా ఉందండి ఇది వీళ్ళ వేళ నాయకుడే దుర్మార్గమైనటువంటి మాటలు దుర్మార్గంగా ప్రవర్తించిన పరిస్థితులు ఉన్నాయి పవన్ కళ్యాణ్ గారు ఎన్నిసార్లు తలకాయలు తీసేయాలా మెడకాయలు తీసేయాలా తోళ్ళు తీసేయాలా ఏం మాట్లాడతాడండి ఆయన ముందు అసలు దాడి జరగాల్సింది ఆయన మీదండి వీళ్ళ మీద కాదు వీళ్ళు ఎన్ని విధాలుగా మాట్లాడుతున్నాడు ప్రజలు ఎప్పుడు తిరుగుబాటు చేస్తారు ఇప్పుడు ఓట్లేసి చూపించారు రెండు చోట్ల ఓడకొచ్చారు ఇలాంటి పరిస్థితులు వాళ్ళు మాట్లాడుతూ వాళ్ళు నీతులు మాట్లాడుతున్నారు ఇప్పుడు పట్టాభి మాట్లాడిన దానికి ప్రజలు ఆ విధంగా ఉన్నారు ఇంకా ఎదుగుదారుడు రాజకీయంగా మాట్లాడాడు పవన్ కళ్యాణ్ గారు కాబట్టి ఏది ఏమైనా ఇప్పుడు ప్రజాస్వామ్యంలో ఆ విధంగా మాట్లాడటం అనేది మంచి పద్ధతి కాదు అనేటువంటి దాన్ని కూడా మేము అంగీకరిస్తాం దానికి ఇప్పుడు అందుకే మేమేమి డైరెక్ట్ మేమే వెళ్ళి మేమేం చేసే అది కొందరు అభిమానులు తెలుసో తెలియకో చేసినటువంటి వ్యవహారం వాళ్ళ మీద కూడా మేము కేసులు పెట్టాము అయితే ఈ లోపల వీళ్ళు పెద్ద మనుషుల్లాగా మాట్లాడుతూ ఉన్నారు రాష్ట్రపతి పాలన పెట్టాలా అంటారు గుజరాత్ అల్లర్లు జరిగి ఊత కోత కోసినప్పుడు బీజేపీ పార్టీ అప్పుడు ఏం చేసిందండి పెట్టారా అప్పుడు ఏమన్నా ఏం చేశారు అక్కడ అలాగే ఉంటుంది పరిస్థితులు వాళ్ళ దాకా వచ్చేటప్పటికి ఇలాగే ఉంటుంది మాట్లాడరు అప్పుడు పవన్ కళ్యాణ్ గారు మోసాని గారు మాట్లాడారు శివశంకర్ గారు శివశంకర్ గారు దాడి పవన్ కళ్యాణ్ గారి మీదే చెయ్యాలని చెప్పి బహిరంగంగా మాట్లాడే పరిస్థితి వైసీపీ శ్రేణులు అది దేనికి సంకేతం అండి మరి కంటలేదండి ఆయన మాట్లాడినటువంటి సంకేతం చెప్పండి పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతున్నారు తమ్ముడు తీసేస్తాం మెడకాయలు తీసేస్తాం అని మాట్లాడాడు దానికి ఏం చేయాలి చెప్పండి మీరు తగ్గించుకోండి కట్ల కావరం మీ పవన్ కళ్యాణ్ గారు తగ్గించుకోమని చెప్పండి నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడమని చెప్పండి అన్న తింటున్నారా గడి తింటున్నారా ఏం మాట్లాడుతున్నారు మీరు బుద్ధి లేని మాటలు మాట్లాడబోకండి టీవీలో బుద్ధి లేని మాటలు మాట్లాడదు రాజశేఖర్ మాటలు మాట్లాడుతున్నారు పనికి మాటలు మాటలు మాట్లాడకండి బాధ్యత కలవాలంటే మీరు మాట్లాడవలసిన మాటలు కాదు అది దేనికి సంకేతాలు ఈ రోజు ఎవిడెన్స్ ఉంది సంకేతాలు ఏం మాట్లాడారు మీ నాయకుడు ఏం మాట్లాడారు చెప్పండి మీ నాయకుడు ఏం మాట్లాడారు దానికి ఎవిడెన్స్ ఉంది దానికి ఎవిడెన్స్ ఉంది దానికి ఎవిడెన్స్ ఉంది మేము అధికారంలో ఉన్నామని చెప్పి మీరు ఎందుకు వచ్చినట్టు మాట్లాడుతుంటే రాజశేఖర్ గారు ఇంకా అదే మైండ్ సెట్ లో ఉన్నారు రెచ్చగొట్టే మాట్లాడుతూ ఉన్నారు ప్రతిపక్షాన్ని దాడులతోనే నిర్వీర్యం చేయాలనుకుంటున్నారు
నిన్న చంద్రబాబు నాయుడు గారు అన్నారు, ఇవాళ పవన్ కళ్యాణ్ గారి మీద అన్నారు, తర్వాత ఆయన పబ్లిక్ సంబంధం ఏంటంటున్నా ఉన్నారు, తెలుగుదేశానికి దాడులు చేసే సత్తా లేదంటున్నారు. అంటే ఇవన్నీ ఏ విధంగా ఉన్నాయి? రెచ్చగొట్టి ప్రతిపక్షాన్ని నిర్వీర్యం చేయాలా? అది ఏ పార్టీ అయినా అండి, అన్ని పార్టీలు కూడా లేకుండా సింగిల్ పార్టీ ఉండాలా? ఇది వాళ్ళ యాటిట్యూడ్. ఆయన యాటిట్యూడ్ లోనే తెలుస్తా ఉంది పార్టీ తాలూకా ఎలాంటి ఆలోచనలో ఉన్నారో. అంచేత తిరుపతి రావు గారికి నా రిక్వెస్ట్, ఇప్పుడు ఏదైతే రాష్ట్రపతి పరిపాలన విధించేది పార్టీ పాలసీ కాకపోయినా బెంగాల్లో ఇలాంటి పరిస్థితి ఉండేటప్పుడు డీజీపీని రీకాల్ చేశారు, బెంగాల్లో డీజీపీని రీకాల్ చేశారు. కాబట్టి అలాంటి చర్యలైనా తీసుకుంటే For more updates, please subscribe 99TV Telugu.